కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని, కరోనా కష్టకాలంలో సైతం నేడు పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అందించడం జరుగుతుందని నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు, కల్వకుంట్ల పీఎల్సీఎస్ చైర్మన్ అందే కొండలరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆమె చేతుల మీదుగా 57 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నిజాంపేట ఎంపీపీ దేశటి సిద్ధరాములు, కల్వకుంట్ల పీఎస్సీఎస్ చైర్మన్ అందే కొండలరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షులు అందే ఇందిరా కొండలరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, తహసీల్దార్ జయరాములు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర శ్రీనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కళ్యాణలక్ష్మి చెక్కులు మరి అదేవిధంగా రంజాన్ తోప మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పంపడం జరిగింది. మరి కరోనా నేపథ్యంలో మరి కరోనా నిబంధనలు పాటిస్తూ మరి మాస్కులు ధరించి అందరికీ మరి ఈరోజు 55 మందికి 54 లక్షల రూపాయలు ఈరోజు మరి చెక్కులు 50 లక్షల చిల్లర మరి ఈరోజు చెక్కులు మంజూరు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మరి రంజాన్ తోప ఉడక మరి మండలంలోని సుమారు 800 మందికి మరి ఒక రంజాన్ తోప ఉడక ఇవ్వడం జరిగింది. మరి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అనే స్కీమ్ మీద మరి ఈరోజు 55 చెక్కులు మండల్ పూర్తిగా అన్ని గ్రామాలకు మరి ఇవ్వడం, కరోనా కష్టకాలంలో మరి ప్రజలను ఎట్లా ఆదుకోవాలా, వాళ్ళు ఎట్లా మనము ఆదరించి వాళ్ళని కాపాడుకోవాలనే మరి ఈ యొక్క స్కీము మరి ఈరోజు ఆ రకంగా ఉపయోగపడడం మరి చాలా మన కేసీఆర్ గారికి ఈ యొక్క నిజాంపేట మండల తరఫున, మెదక్ జిల్లా కౌన్సిల్ తరఫున మనకు పాదాభివందనాలు తెలియజేస్తూ